మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు రేపు జరగబోయే 7వ తారీఖున జయహో బీసీ మహాసభ ఏ రకంగా జరగబోతుంది ఇప్పుడు దాకా కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చేసిన పరిపాలన ఎంత జనరంజకంగా ఉంది సుమారుగా లెక్కలు తీస్తా ఉంటే వార్డ్ మెంబర్ దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దాకా మంత్రుల దాకా చూస్తే సుమారుగా 84,000 మంది పదవులు ఇచ్చిన సందర్భాలు ఈ 3.5 సంవత్సరాల్లో కనబడతా ఉంది అంటే ప్రతి కులానికి ప్రతి వర్గానికి కూడా ఇవాల ప్రాతినిధ్యం కల్పిస్తూ తమ కులాన్ని మీరు రిప్రజెంట్ చేసే విధంగా తీసుకున్న చర్యలు నేను ఇవాల చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మాకు బీసీలే మొత్తం బ్యాక్ బోన్ అని చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాము సమాజానికి బ్యాక్ బోన్ బీసీల కిందన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివర్ణిస్తా ఉంటే మీరు తెలుగుదేశం పార్టీకి మీరు బ్యాక్ బోన్ కిందన మీరు అభివర్ణిస్తా ఉన్నారు అంటే కేవలం బీసీ ఓట్లు వేయించుకోవడానికే మీరు పార్టీ వ్యవహరిస్తున్నారు మీరు ఏ రకంగా బీసీల్ని ఎస్సీల్ని చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశారో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా గమనించారు నాయి బ్రాహ్మణ సోదరుల్ని తోకలు కత్తిరిస్తానని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఎవరైనా ఎస్సీ కులాల్లో పొట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇంత అవహేళన చేసి బడుగు బలహీన వర్గాల్ని మీరు మాట్లాడుతూ ఉంటూ మీ జాతి అహంకారాన్ని చూపిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు మరి 2019 లో మీకు పరాభవం ఒక బుద్ధి చెప్పారు అయినా కూడా సిగ్గు లేకోకుండా నిన్న వచ్చి కొవ్వూరులోను అదే విధంగా దెందులూరులోను ఆయన మాట్లాడే మాటలు ఇంకా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారనే అంశాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడిన మాటలు ఆయన అంటున్నాడు నేను 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేసింది నాదే గణత అని చెప్తా ఉన్నాడు ఎప్పుడు చేసావు నాయన నువ్వు 2000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ ఉందనగా 19 ఎలక్షన్ ఉందనగా 3 నెలల ముందరో 4 నెలల ముందరో 2000 రూపాయలు చేసావు అంటే నువ్వు పరిపాలన చేసిన సుమారుగా 4 సంవత్సరాలు 9 నెలలు 2000 చేయాలని గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నాం అదే రకంగా నేను వస్తే 3000 చేసేస్తానని చెప్తా ఉన్నాడు నువ్వు ఇప్పుడు దాకా రాష్ట్రము నవ్యాంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన తర్వాత ఎక్కడ నివసిస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నాం హైదరాబాద్ లో నువ్వు నీ కొడుకు మీ భార్య మీ కోడలు మీ మనవలు మొత్తం కాందానంతా కూడా నివసించేది హైదరాబాద్ లోనంట ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తాడంట మరి ఇదేం కర్మరా బాబు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు అంటే రాజకీయాలు చేయడానికి నీకు ఆంధ్రప్రదేశ్ కావాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి నీకు హైదరాబాద్ లాంటి సిటీ కావాలా అని అడుగుతా ఉన్నాం అంటే ఇది ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదు అంతే కాకుండా నువ్వు కేవలం అవ్వా తాతల్ని ఒక్కళ్ళే కాదు మోసం చేసింది బీసీలను మోసం చేసావు అదే విధంగా మహిళల్ని మోసం చేసావు పాత రోజులు గుర్తొస్తున్నాయంట డ్వాక్రా మహిళల్ని చూస్తూ ఉంటే అంటే మోసం చేసి నీ గుర్తొస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా మరి డ్వాక్రా రుణమాఫీ చేసింది ఆసరా పథకం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు కాదా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మాఫీ చేస్తా అన్నారు చేశారని అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణం ఉందో అది పూర్తిగా మాఫీ చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అంతేకాకుండా రైతు రుణమాఫీ చేస్తానని అబద్ధాలు మాట్లాడి రైతులను అందరినీ కూడా నట్టేటి ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ రైతులందరికీ కూడా మరి ఏ రకంగా పథకాలు ఇస్తా ఉన్నారు
రైతు భరోసా పిఎం కిసాన్ కింద వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 13500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో ప్రతి సంవత్సరం కూడా జమ చేస్తా ఉన్నారు అంతే కాకుండా విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అమ్మఒడి ఫీస్ రీయింబర్స్‌మెంట్ విద్యా దీవెన వసతి దీవెన గోరు ముద్ద ఇలాగ అన్ని కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని క్వాలిటీ ఫుడ్ ని క్వాలిటీ యూనిఫామ్ ని ఏదో ఒకలకో ఇద్దరికో లేదో 100 మందికో ఒక ఊరుకో ఇవ్వడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తా ఉన్నారు ఒక రివల్యూషనరీ మార్పులు తీసుకొస్తా ఉన్నారు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక కోడిగుడ్డ ఉంది దానిపైన ఏకల పీకుదాం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు మళ్ళీ ఇవాల సిగ్గు లేకోకుండా పోలవరాన్ని నేను 76% వర్క్స్ కంప్లీట్ చేశానని చెప్తా ఉన్నారు అక్కడ కూడా బౌసా పోలవరం దగ్గర చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన టైం కి ఏ రకంగా వర్క్స్ అయినయో నాడు నేడు ఫోటోలు పెడితే ప్రజలకు అర్థం అవుతా ఉంటుంది నువ్వు తీసుకెళ్ళావు కదా కొంతమంది మహిళల్ని తీసుకెళ్లి భజనలు కొట్టించుకున్నావు జయము జయము చంద్రన్నని చెడతలు కొట్టించుకున్నావు అది ప్రజలు ఎవరు మర్చిపోలా ఇవాల్ తీసుకొచ్చి అడ్డకోలుగా కాంట్రాక్టర్లకి మీ బినామీలకి జేబులో డబ్బులు వేసుకోవడం గురించి టెక్నికల్ వాల్యూస్ పాటించకుండా ఆ టెక్నికల్ రిపోర్ట్స్ నన్నీ కూడా తొంగలోకి తొక్కి మీరు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రామ్ వాల్ కట్టి ఆ డయాఫ్రామ్ వాల్ మొన్న ఫ్లడ్స్ కి మొత్తం అంతా కూడా బ్రేకేజెస్ వస్తే ఇవాలన్న రోజుకి కూడా ఆ వాటర్ రిసీట్ అవ్వాలి కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి లోవర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు వాటర్ డీ వాటర్ చేసి ఆ డయాఫ్రామ్ వాల్ ఎలా ఉంది దాన్ని ఐఐటి స్టడీ చేయించి ఇంకొక ఒపీనియన్ తీసుకుని ఆ డయాఫ్రామ్ వాల్ ని రిపేర్ చేయాలా డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలా అనే అంశం పైన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిన వ్యక్తి గణుడు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాల సాక్షాత్తు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు చెప్తా ఉన్నారు మేము కేంద్ర ప్రభుత్వం మేము నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే వద్దు వద్దు మేమే నిర్మించుకుంటాం మాకు బోల్డ్ కమిషన్లు కావాలి మా జేబులు నిండాలి అని చెప్పి మీరు ఆ యొక్క కాంట్రాక్ట్ తీసుకున్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాల మేము ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం రివర్స్ టెండరింగ్ చేసి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ప్రెషర్ తగ్గించాలని సుమారుగా 1000 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ లో తగ్గించాం మరి మీరు చేసిన లాప్సెస్ వలన ఇవాల పోలవరం ప్రాజెక్ట్ యొక్క వర్క్స్ కొంత స్లో పేస్ అవడం జరుగుతా ఉంది మరి ఇవన్నీ కూడా విజ్ఞులైన ప్రజలందర్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా అంతే కాకుండా నేను ఇవాల బీసీలందరూ కూడా సమాజానికి వెన్నెముక లాంటి వారు బీసీలందరికీ కూడా దేశ చరిత్రలోనే ఇవాల మేము ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం బీసీ ముఖ్యమంత్రులు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీ లోకానికి మంచి జరిగిన సందర్భాలు ఇప్పుడు దాకా లేవు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా బీసీలందరికీ కూడా ఒక పెద్ద దిక్కు కింద అండగా ఉంటూ పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు నేను ఇవాల అడుగుతా ఉన్నా 2019 లోనే మరి ముఖ్యమంత్రి గారు ఉభయ గోదావరి జిల్లాలకి తలమానికమైన రాజమండ్రి పార్లమెంట్ సీట్ ని ఒక బీసీకి ఇచ్చి ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా సాహసం చేయలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఎప్పుడు అగ్రవర్ణాలకు ఇస్తా ఉంటారు అలాంటిది ముఖ్యమంత్రి గారు ఒక యువకుడైన నాకు అవకాశం కల్పించి లక్ష పైగా మెజారిటీతో గెలిపించిన మరి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు బీసీ జపం చేస్తా ఉన్నారు మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు ముందర ఫస్ట్ మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ రాజధాని ప్రాంతానికి వచ్చి మీరు కాపురం పెట్టండి ఇక్కడి నుంచి వ్యవహారం చేయండి అప్పుడు ఏదో ఒక 1% 2% ప్రజలు నమ్ముతారు ఇవాళ అన్న రోజుకి ప్రజల్ని అమాయకులను చేసి మీరు చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఇదేం కర్మరా బాబు అని అనుకుంటా ఉన్నారు